అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ట్విట్టర్ ఖాతాను పునరుద్ధరించాలా వద్దా అన్న దానిపై ట్విట్టర్ కొంద యజమాని ఎలన్ మస్క్ నెటిజన్ల అభిప్రాయం కోరారు. ఇందుకోసం తన ట్విట్టర్ ఖాతాలో పోలింగ్ ప్రారంభించారు ఎలన్ మస్క్. అపర కుబేరుడు ఎలన్ మస్క్ ట్విట్టర్ కొనుగోలు గురించి వార్తలు మొదలైనప్పటి నుంచి అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఖాతాను పునరుద్ధరిస్తారా లేదా అన్నది ఆసక్తికరంగా మారింది. దీనిపై మస్క్ తాజాగా ఓ అప్డేట్ ఇచ్చారు. ట్రంప్ ను మళ్ళీ ట్విట్టర్ లోకి తీసుకోవాలా అనే దానిపై ఓటింగ్ పెట్టారు. విద్వేష వార్తల వ్యాప్తిని అరికట్టేందుకు కొత్త పాలసీ తీసుకొచ్చినట్లు మస్క్ తాజాగా వెల్లడించారు. ఈ సందర్భంగానే ట్రంప్ ఖాతా పునరుద్ధరణ గురించి ఆయన ప్రస్తావించారు. ఇప్పటికీ కొందరు ఖాతాలను పునరుద్ధరించామని అయితే ట్రంప్ ఖాతా గురించి ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని తెలిపారు. ట్రంప్ ను ట్విట్టర్లోకి తిరిగి తీసుకోవాలా వద్దా అన్న దానిపై పోలింగ్ ప్రారంభించారు. ప్రజల నిర్ణయమే దేవుడి నిర్ణయంగా భావిస్తానని మరో ట్వీట్లో చెప్పారు. ఇప్పటి వరకు ఈ పోలింగ్లో 50 లక్షల మందికి పైగా పాల్గొనగా దాదాపు సగం నుంచి ట్రంప్ ఖాతాను పునరుద్ధరించేందుకు అనుకూలంగా ఓటేసినట్లు తెలుస్తోంది. 2021లో క్యాపిటల్ హిల్ పై దాడి సందర్భంగా ట్రంప్ ఖాతాలపై ట్విట్టర్ శాశ్వత నిషేధం విధించిన విషయం తెలిసిందే. అయితే ఈ ఏడాది ఆరంభంలో ట్విట్టర్ను కొనుగోలు చేస్తానని ఎలన్ మస్క్ ప్రకటించినప్పటి నుంచి ట్రంప్ ఖాతాను మళ్లీ పునరుద్ధరిస్తారనా అని ఊహాగానాలు వచ్చాయి. దీనిపై ఆ మధ్య మస్క్ కూడా స్పందిస్తూ అందుకు తాను కూడా అనుకూలంగా ఉన్నట్లు చెప్పారు. అయితే ట్విట్టర్ నిషేధం తర్వాత ట్రంప్ సొంతంగా ట్రూత్ పేరుతో ఓ సోషల్ మీడియా సంస్థను ప్రారంభించారు. ఒకవేళ తన ట్విట్టర్ ఖాతాను పునరుద్ధరించినా మళ్ళీ అందులో చేరే ఉద్దేశం తనకు లేదని ట్రంప్ ఇప్పటివరకే స్పష్టం చేశారు. ఇక విద్వేష ట్వీట్లపై కొత్త పాలసీ తెచ్చేందుకు నిర్ణయం తీసుకున్నారు. ఈ సందర్భంగా ట్విట్టర్ కొత్త పాలసీ గురించి మస్క్ వివరించారు. విద్వేష ప్రతికూల ట్వీట్లను గురించి వాటిని డిబూస్ చేయడం లేదా వాటి స్థాయిని తగ్గిస్తామని, అంటే అలాంటి ట్వీట్ గురించి ప్రత్యేకంగా వెతికితే తప్ప అవి అందరికి కనిపించకుండా చేస్తామన్నారు. అందువల్ల వాటికి ఎక్కువ రీచ్ ఉండదు. అయితే ఇది కేవలం ట్వీట్లకు మాత్రమే వర్తిస్తుంది, మొత్తం ట్విట్టర్ ఖాతా కాదు అని ట్వీట్ చేశారు. ఇక ట్విట్టర్లో మూకుమ్మడి రాజీనామాలు పెరుగుతున్న వేళ మస్క్ ఈ పాలసీని ప్రకటించడం గమనార్హం. ట్విట్టర్లో కొనసాగాలంటే కష్టపడి పనిచేయాలని లేదంటే కంపెనీని వీడి వెళ్ళిపోవాలని మస్క్ ఇటీవల ఆల్టిమేటం జారీ చేసిన సంగతి తెలిసిందే. దీంతో చాలా మంది సంస్థ నుంచి వైదొలిగేందుకు మొగ్గు చూపుతున్నారు. శుక్రవారం ఒక్కరోజు దాదాపు 1200 మంది ట్విట్టర్కు రాజీనామా చేసినట్లు అంతర్జాతీయ మీడియా కథనాలు పేర్కొంటున్నాయి. ఈ క్రమంలోనే ట్విట్టర్ ఉద్యోగులకు మస్క్ తాజాగా ఓ అత్యవసర మెయిల్ చేశారు. సాఫ్ట్వేర్ తెలిసిన ఇంజనీర్లు వెంటనే శాన్ ఫ్రాన్సిస్కోకు వచ్చి తనతో వ్యక్తిగతంగా సమావేశమవ్వాలన్నది ఆ మెయిల్ సారాంశం. గత 6 నెలలుగా వారు చేసిన కోడింగ్ వర్క్ సంబంధించిన సమ్మరీని తీసుకురావాలని ఉద్యోగులకు సూచించారని తెలుస్తోంది. అయితే శ్రద్ధతో నిబద్ధతో ఎక్కువ సమయం పనిచేయాలని ట్విట్టర్ కొత్త యజమాని ఎలన్ మస్క్ పెడుతున్న షరతులు బాసిజం తట్టుకోలేక అనేక మంది ఉద్యోగులు ఆ సంస్థలో రాజీనామా చేస్తున్నారు. 100లాది మంది గురువారం రాజీనామా చేశారు. బ్రేక్ త్రూ ట్విట్టర్ 2.0 నిర్మించాలని కలిసి వస్తారా లేకుంటే బయటకి పోతారా అంటూ 36 గంటల గడువు ఇవ్వడంతో చాలా మంది ఇంటికి పోవడానికి నిర్ణయించుకున్నారు. 3 నెలల జీతంతో బయటపడదామనుకుంటున్నారు. చాలా మంది ఉద్యోగులు ట్విట్టర్ షాక్ లో షాల్యూట్ ఇమేజ్ ఫెర్ఫల్ మెసేజ్లు పెట్టారని తెలుస్తోంది. ట్విట్టర్ కంపెనీ మొత్తం 7500 మంది ఉద్యోగుల్లో ఇప్పుడు దాదాపు 2900 మంది మాత్రమే మిగిలారని సమాచారం.